వెల్కమ్ బ్యాక్. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం ఇలా ఒక్కటేమిటి దేనిని పట్టుకున్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు, ఇతర ఖర్చులకు అరకొర సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతుంది. ఇక దినసరి కూలి సంగతి సరేసరి. నిత్యావసర సరుకుల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వెల్లుల్లి ధరలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. గత కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో కుటుంబ బడ్జెట్ తలకిందులవుతోంది. ఇంటి కిరాయిలు, పాలు, చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుల నోట మాట రావడం లేదు. అల్లం కిలో 100 నుంచి 150 వరకు ఉంది. వెల్లుల్లి కిలో 300 నుంచి 400గా ఉంది. అటు కూరగాయల ధరలు కూడా అంతే ఉన్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. అల్లం వెల్లుల్లిని దాదాపు ప్రతి కర్రీలో వేసుకుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ లో వెల్లుల్లి తప్పకుండా వేసుకోవాల్సిందే. చికెన్, మటన్, ఫిష్ కర్రీల్లో అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వేసుకోవాలి. వెల్లుల్లి లేకుంటే ఆ కర్రీ అంతగా రుచి ఉండదు. కానీ ప్రస్తుతం వెల్లుల్లి ధరలు కొండెక్కే. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి 100 రూపాయలు పలికింది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్ లోనే కిలో 300 నుంచి 400 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్ లో మాత్రం 350 రూపాయల నుంచి 400 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు వెల్లుల్లి కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. వెల్లుల్లి ధరలు పెరగడంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. వర్షాలకు వెల్లుల్లి పంట నీట మునగడం, మార్కెట్లో నిల్వలు తగ్గుతుండడం వల్లే ధరలు పెరుగుతున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. వర్షాల వల్ల అయింది ఇది. పల్లెటూళ్ళు చెప్తున్నారు, మార్కెట్ వాళ్ళు చెప్తున్నారు, ఇంకా 700-600 దాకా అవుతుందని. పెద్ద మార్కెట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు. చూస్తున్నారు కదా మార్కెట్, మీరు అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. ఇట్లా ఇది అల్లం ఆగదు, పచ్చిది ఆగదు, ఖరాబ్ అయిపోతుంది. కస్టమర్స్ వస్తలేరు రైతు మార్కెట్కి ఇప్పుడు. ఎందుకంటే ఎక్కువ కస్టమర్ ఏమంటారు, బయట కూడా అదే రేటు ఉన్నది, ఇక్కడ కూడా అదే రేటు ఉన్నది అని అంటున్నారు. తక్కువ కావాలంటే ఇంకా పంట రావాలి, అప్పుడే తగ్గుతుంది. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో నుంచి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటున్నారు. మరో 3 నెలల దాకా ఇవి ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. వారం రోజుల క్రితం వచ్చిన తుఫాన్తో భారీగా పంట నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కు తెలంగాణలోని కోహిరి నుంచే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా వెల్లుల్లి వస్తుందని పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మార్కెట్ కు రోజుకు 30 నుంచి 50 లారీల వెల్లుల్లి దిగుమతి కాగా, ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే వస్తున్నదని హైదరాబాద్ మార్కెట్ కమిటీ అధికారి చెబుతున్నారు. అందుకే ధరలు పెరిగినట్లు వివరిస్తున్నారు. అటు ఉల్లి కూడా రీటైల్ మార్కెట్ లో కిలో 60 నుంచి 70 పలుకుతోంది. ఇంకా కోడిగుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సామాన్యులు కోరుతున్నారు. మనం ఏమైనా కూర చేసుకుంటే చాలు, మనకు దాంట్లో అల్లం వెల్లుల్లి అయితే కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాము. అసలు కూరకి టేస్ట్ అంటేనే అల్లం వెల్లుల్లి. ఇది వేస్తేనే మనకు కూర అంత టేస్ట్ అనిపిస్తుంటది. అలాంటిది ఇప్పుడు సామాన్యులని మాత్రం భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్నటి వరకు అల్లం వెల్లుల్లి వచ్చేసి అల్లం వెల్లుల్లి అయితే 120 రూపాయలు కిలో ఉండే, కానీ ఇప్పుడు మాత్రం 350 పలుకుతుందని చెప్పాలి. అల్లం చూసుకున్నట్టయితే 80 రూపాయలు పలుకుతుంది. అయితే నెక్స్ట్ రానున్న రోజుల్లో మాత్రము ఈ వెల్లుల్లి అయితే 700 పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి వ్యాపారులు అంటున్నారు. సో ఈ వర్షాల కారణంగానే ఈ అల్లం వెల్లుల్లి కూడా రేట్లు పెరిగినాయి. ఈ అల్లం అమ్ముకునే వ్యాపారులు అయితే లాస్ లో ఉన్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో సుప్రియ, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.